ప్రభుత్వ భూముల్లో హరితహారం చేపట్టాలని బీజేపీ సోషల్ మీడియా టౌన్ కన్వీనర్ తోట శివశంకర్ సాయి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంకకు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్లో నాటిన మొక్కలు పెరగక ముందే రోడ్డు విస్తరణ పేరుతో కొట్టివేస్తున్నారన్నారు. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆరోపించారు. విలీన గ్రామాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మేము హరితహారం చేస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు వాస్తవంగా చేస్తున్న ఘనకార్యాలు ఇవి. చెట్ల కింద చెట్లు పెడతారు, అంతటి మేధావులు. అవి పెట్టినోడికైనా తెలివి ఉండాలి, పెట్టించినోడికైనా తెలివి ఉండాలి. చెట్ల కింద చెట్లు పెడతారు, అవి మెల్ల పెరిగి పెద్ద అయినాక కరెంటు తీగల గడ్డొస్తున్నాయని చెప్పి కరెంటు వాళ్ళు వచ్చి నరుకుతారు. మరి అవి పెట్టేందుకు ప్రజా ధనం శ్రమ రెండు దండగా. మీకు అంతగానం ప్రకృతి కోసం చెట్లు పెట్టాలనుకుంటే కరీంనగర్ విలీన గ్రామాలలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. అందులో ఎన్నో ఎకరాలు కొంతమంది కబ్జా చేసుకున్నారు. వారు ఎవరి ఎండతో కబ్జా చేసినారో కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మేము కోరేది ఒకటే, ప్రభుత్వ భూములు కబ్జా చేసుకున్న వారిపైన చట్టపరమైన చర్య తీసుకొని ఆ భూములు రికవరీ చేసి అక్కడ మియావాకి ఫారెస్ట్లను ఏర్పాటు చేయండి. ప్రకృతికి మరియు ప్రభుత్వానికి ఇద్దరికీ మేలు జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటు విషయమై ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఎట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిర్రో ప్రభుత్వ భూములు కబ్జా చేసుకుంటే తెలియజేయడానికి మా కరీంనగర్ జిల్లాలో కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం.